అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12th పీఆర్సీకి సంబంధించి రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలు, డిఆర్ బకాయిలు, పీఆర్సీ ఏరియస్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా 12th పీఆర్సీ త్వరగతిన అమలు కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా మరోసారి హృదయరాజు, ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి. ఏపీ ఉపాధ్యాయ సమైక్య ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా హృదయరాజు, చిరంజీవి మరోసారి ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగినటువంటి రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని, 12 పీఆర్సీని వెంటనే అమలు చేయాలని తీర్మానించారు. విద్యారంగంలో వినాశకర విలీన జీవో 115 రద్దు చేయాలని, మెగా డిఎస్సి ఉపాధ్యాయులకు ప్రత్యేక పీఆర్సీని ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ 12 పీఆర్సీ అమలు చేయడం వల్ల ఉద్యోగులకు పే స్కిల్స్ అయితే బాగా పెరుగుతాయండి. సో కనీసం 42-45% అయితే ఫిట్మెంట్ అయితే అడుగుతున్నారు. అయితే లాస్ట్ టైం ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ, మధ్యాంతర మృతి కన్నా పీఆర్సీ ఫిట్మెంట్ తక్కువగా ఇచ్చారు. సో దాంతో చాలా అంటే చాలా మంది ఉద్యోగులందరూ కూడా తమ యొక్క జీతాన్ని నష్టపోయే పరిస్థితి అయితే రావడం జరిగింది. సో ఈ పీఆర్సీలో ఎలాంటి తప్పిదాలు లేకుండా మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పలు బకాయిలైనటువంటి డిఏడిఆర్ బకాయిలు, పీఆర్సీ ఏరియర్స్ ఇవన్నీ కలిపితే ఒక్కో ఉద్యోగికి దాదాపుగా 2-3 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంపీ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నెక్స్ట్.